हेलो फूडीज वेलकम टू मै चैनल फोर स्टार्स ना पेर हर्षिनी वीडियो एग् नूडल्स एला तैयार चेला चूद्दाम फ्रेंड्स पक्का कोल्तोल तोटी चेयंडी सी स्टाइल प्रोसेस चाला बागुंटुंदी चाला टेस्टीगा यम्मीगा उंटुंदी। मुंदुगा ओक बाउल लो 2 ग्लासेस वाटर तीसुकोनी अंदुलो 2 बंचेस वेसुकुंटुन्नानु नूडल्स नी। ओक पोंगु वच्चेंत वरकु फुल फ्लेम लोने पेट्टी उडिकिंचुकोवाली। आ तर्वात వీటిని ఒక జెల్లెడ్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। పైన 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా కలుపుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి। తర్వాత మరొక బౌల్ లో నేను 4 కి చేస్తున్నాను అండి ఇక్కడ ఎగ్ నూడిల్స్ ని అందుకే 4 ఎగ్స్ తీసుకుంటున్నాను। హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బీటర్ తో మంచిగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బీట్ చేసుకోవాలి। ఒక బౌల్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా బౌల్ చుట్టూ ఆయిల్ ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। ఆయిల్ ఫుల్ హీట్ అవ్వాలి। హీట్ అయిన తర్వాత ఎగ్ మిక్చర్ ని వేసుకుంటున్నాను। ఎగ్ మిక్చర్ ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బౌల్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి। మెల్లగా టర్న్ చేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఎగ్ ని కాల్చుకోవాలి। మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చిన్న చిన్నగా పీసెస్ చేసుకొని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అదే బౌల్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పొడుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు క్యాప్సికం ముక్కలు క్యాబేజీ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోవాలి। అన్ని ఇలా పొడవులా కట్ చేసి తీసుకోవాలి। కొంచెం salt వేసి వేయించుకుంటే తొందరగా ఉడుకుతాయి। ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ని వేసుకోవాలి। నూడిల్స్ ని వేసి మంచిగా కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ సిజనివన్ చట్నీ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి। నూడిల్స్ అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలుపుకోవాలి। అలాగేతే ఫ్లేవర్స్ అన్ని చాలా బాగా పడతాయి నూడిల్స్ కి। అంతే అండి ఫైనల్ గా
పుదీనా, కొత్తిమీర హాఫ్ లెమన్, ఎగ్ పీసెస్ వేసి బాగా కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ నూడిల్స్ రెడీ ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. మా పిల్లలకి చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.